ఒక విషాదకరమైన బ్రేకింగ్. అప్పుడే కళ్ళు తెరిచిన చిన్నారులు లోకాన్ని చూడకముందే ప్రాణాలు కోల్పోయారు. ఇది మహారాష్ట్రలో జరిగింది అగ్ని ప్రమాదం. 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. బందరా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో మంటలు చెలరేగడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఐసీయూలో దాదాపు 17 మంది నవజాత శిశువులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రతినిధి మహాత్మా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. మహాత్మా, కారణం ఏం చెప్తూ ఉన్నారు? దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? ఇంకా అసలు కారణం ఏంటన్నది అయితే ఇప్పటిదాకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. ఇది తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ వార్డ్, ఏ వార్డ్ లో అయితే 17 మంది నవజాత శిశువులు ఉంటారో, న్యూ బార్న్ కేర్ యూనిట్ అని చెప్తున్నారు, దాంట్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో పొగలు గమనించిన నర్సు డాక్టర్లను అప్రమత్తం చేసిందని, అప్పటికి లోపలికి వచ్చి చూసేసరికి మంటలు, పెద్ద ఎత్తున పొగలు కూడా అలుముకుని ఉన్నాయి. మొత్తంగా ఆ ఘటనలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోగా మరొక 7 మందిని రక్షించామని చెప్తున్నారు. అందులో 1 రోజు వయసు నుంచి 3 నెలల వయసున్న చిన్నారులే ఉన్నారు. వారంతా కూడా ఈ ఘటన పట్ల మొత్తం యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. కేంద్ర మంత్రులు సైతం ఈ ఘటన పట్ల తమ సంతాపం తెలియజేశారు. రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ప్రతి ఒక్కరూ ఈ డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో జరిగిన ఘటనకు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నాలు చేయమని చెప్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న చోట కనీసం అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అరిచి తమను సహాయం రక్షించమని అడగలేని పరిస్థితుల్లో ఉన్న నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తోంది. రైట్ మహాత్మా, ప్రమాదానికి కారణం ఏంటి అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది. పసి బిడ్డలు మాత్రం ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.